హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో దీపావళి పండుగ మేము ఎలా చేసామో చూడబోతున్నాము. ముందుగా ధనత్రయోదశి. ధనత్రయోదశి రోజు యమదీపం పెడతాము, లక్ష్మీ కుబేరస్వామికి పూజ చేస్తాము, లక్ష్మీ పూజ చేస్తాము. ముందుగా శివుడికి గుమ్మం బయట ఒక ప్రమిదలో దీపం పెట్టుకొని ఇంకొక వైపు మూడు వత్తుల దీపం పెట్టి యముడికి నమస్కారం చేసుకుంటాము. అదే రోజు నైట్ లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము. నెక్స్ట్ డే నరక చతుర్దశి. నరక చతుర్దశి రోజు తలంటు స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకుంటాము. నెక్స్ట్ డే దీపావళి. దీపావళి పండుగకి అందరం లక్ష్మీదేవి పూజ, కేదారేశ్వర స్వామి వ్రతాలు ఉంటాయి. ఆ పూజలు అయితే దీపావళి రోజు చేసుకుంటాము. దీపావళి అంటేనే లైట్స్, మన ఇంటిని అందంగా లైట్స్తో అలంకరించుకొని గుమ్మం బయట గుమ్మం లోపల మంచి డిజైన్స్తో లైట్స్ పెట్టుకొని ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది. సో దీపావళికి క్రాకర్స్, పిల్లలకి క్రాకర్స్ గుర్తొస్తుంది. సో క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఈ ఇయర్ మార్కెట్లోకి చాలా రకాల దియా మోడల్స్ అయితే ఉన్నాయి. క్రాకర్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే కనిపించాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.